ప్రాథమికంగా మనం బంధాలను ఎందుకు ఏర్పరచుకుంటాం ఎందుకంటే ఎటువంటి బంధం లేకపోతే మీకు ఎటువంటి బంధం లేకపోతే మీరు నిరాశకు గురవుతారు కాబట్టి ప్రాథమికంగా మీరు బంధాలను ఎందుకు కోరుకుంటారంటే మీరు ఆనందంగా సంతోషంగా ఉండాలనుకుంటారు లేదా మరోలా చెప్పాలంటే మీ సంతోషం కోసం వేరొకరిని ఆధారంగా చేసుకుంటారు మీరు మీ సంతోషం కోసం వేరొకరిని కోరుకుంటున్నారు అంటే దాని అర్థం మీ సంతోషం సెల్ఫ్ స్టార్ట్లో లేదని ఇది ఇలా ఉంటుంది బహుశా ఇక్కడ ఎవరికీ అంత వయసు లేకపోవచ్చు ఉదాహరణకు పంతొమ్మిది వందల నలభైలో మీరు ఒక మంచి కారు కొన్నారనుకుందాం మీరు నలభైల్లో కారును కొనుక్కుని ఉంటే దాంతోపాటు మీరు ఇద్దరు పనివాళ్లను కూడా పెట్టుకోవాలి ఎందుకంటే దాన్ని తోసి స్టార్ట్ చేయడానికి అదే యాభైల్లో అయితే ఒకరు సరిపోతారు అనుకోండి అంటే క్రాంక్ స్టార్ట్ కాబట్టి అదే ఇప్పుడు మీ వాహనాలన్నీ సెల్ఫ్ స్టార్ట్తోనే పనిచేస్తున్నాయి కదా అవునా కానీ మీ సంతోషం మాత్రం ఇంకా పుష్ స్టార్ట్లోనే ఉంది ఎవరో ఒకరు కాస్త తొయ్యాలి లేదంటే అది స్టార్ట్ కాదు పాపం మీరు మీ సంతోషాన్ని సెల్ఫ్ స్టాట్లో ఉంచితే ఇక ఇప్పుడు మీ స్వభావమే సంతోషంగా మారిపోతే అప్పుడు సంబంధాలు సంతోషాన్ని వెతుక్కోవడానికి కాకుండా అప్పుడు పంచుకోవడానికి సాధనంగా మారతాయి మీరు సంతోషాన్ని వెతుక్కోవడానికి బంధాలను ఏర్పరచుకొని మరొకరి నుండి సంతోషాన్ని పిండాలనుకుంటే మాత్రం వారు మీ నుండి సంతోషాన్ని పిండాలని ప్రయత్నిస్తే అప్పుడు కొంతకాలానికి ఆ బంధం బాధాకరంగా మారుతుంది ఏదో నెరవేరినట్టుగా అనిపిస్తుంది కాబట్టి మొదట్లో అది బాగానే ఉండొచ్చు కానీ మీరు ఆనందంగా ఉండి మీ సంతోషాన్ని పంచుకోవడానికి బంధాలను ఏర్పరచుకుంటే అప్పుడు మీ గురించి ఎవ్వరూ ఫిర్యాదు చేరు ఎందుకంటే మీరు మీ సంతోషాన్ని పంచుకునే పనిలో ఉన్నారు సంతోషాన్ని పొందాలని కాదు కాబట్టి మీరు సంతోషం కోసం వెతకుండా మీ ఆనందాన్ని వ్యక్తీకరిస్తే అప్పుడు బంధాలు సహజంగానే అద్భుతంగా ఉంటాయి మీకు లక్ష్య సంబంధాలు ఉండొచ్చు అయినా కూడా మీరు వాటిని చక్కగా ఉంచుకోవచ్చు ఇప్పుడు వేరొకరి అంచనాలను నెరవేర్చడానికి ప్రయత్నించే ఈ మొత్తం సర్కస్ తలెత్తదు ఎందుకంటే మీరు ఆనందం వ్యక్తపరుస్తూ ఉంటే వారు ఎలాగో మీతో ఉండాలని కోరుకుంటారు మీరు వారి నుండి ఆనందాన్ని పిండే ప్రయత్నం చేస్తే వారు మీ నుండి తప్పించుకోవాలనుకుంటారు అవునా అన్ని స్థాయిల్లో బంధాలు బాగుండాలి అనంటే మీరు చేయాల్సింది ఆనందాన్ని పొందడానికి కాకుండా వ్యక్తపరచడం వైపు మీ జీవితాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది